అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఇవాళైతే శ్రీరామనవమి పండగ కోసం అయితే మా ఊరికైతే వచ్చినాము. మా ఊర్లో శ్రీరామనవమి పండగ అయితే చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తారండి. శ్రీరామనవమి అంతే, ఉగాది పండుగ అంతే అండి. చాలా బాగా అయితే సెలబ్రేట్ చేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ నైట్ ఒక 9 గంటల నుంచి అయితే దేవుడిని అయితే డెకరేషన్ చేస్తారు. ఒక 10 లోపల అయితే డెకరేషన్ అంతా అయిపోతుందండి. ఈ విధంగా అయితే ట్రాక్టర్లో పెట్టి దేవునికి అంతా మంచిగా అయితే పూసపం చేపిస్తారు. పూసపం చేపించిన తర్వాత అయితే ఇంకెవరైనా పులహారాలు తెచ్చినవందరూ అయితే ఎవరైనా ప్రసాదం చేసుకొని వచ్చి ఉంటే ఈ టైంలో అయితే అందరూ ఇచ్చి దేవుని దగ్గర అయితే పెట్టి ఖచ్చితంగా అయితే అందరికీ పంచుతారండి. ఇంకా నైట్ ఒక ఆల్మోస్ట్ ఒక 9:30-10 లోపల అయితే దేవుడు రెడీ అయిపోతాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 7 గంటల వరకు అయితే దేవుని మెరుగుని అయితే తీస్తారండి. ఊరు మొత్తం అయితే తిప్పుతారు. ఇంకా దేవుని ముందర అయితే డోల్స్ ఈ విధంగా అయితే చెక్కల భజన కానీ కోలాట కానీ ఉంటుందండి. ఇవాళ అయితే మా ఊర్లో అయితే కోలాట అయితే ఈవెంట్ అయితే పెట్టుకున్నారండి. ఇంకైతే కోలాట అయితే ఊరు ముందర అయితే వేస్తున్నారు. కొద్దిసేపు దేవుడిని రెడీ చేసే వరకు అయితే ఇంకైతే ఊరు ముందర అయితే కొద్దిసేపు వేస్తారు. ఇప్పుడు ఇంకా మొత్తం దేవుడు రెడీ అయితే అయిపోతున్నాడు. ఇంకా దేవుడు కూడా అయితే ఊరే అయితే బయలుదేరుతున్నాడండి. ఇక్కడ ఉన్న దేవుడు అయితే చెన్నకేశవ స్వామి అండి. చెన్నకేశవ స్వామి దేవుడు ఇక్కడ ఉండేది. ఇంకైతే మా ఊర్లో అయితే ముందైతే ఇంకా చాలా బాగా చేసేవాళ్ళండి. మా ఊర్లో అయితే పరసు ఉన్నట్లు ఉండేది 8 రోజులు ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు. కానీ ఇప్పుడైతే అంతగా అయితే ఏం చేయట్లేదండి. నేను చెప్పాను కదండి కోలాట అయితే ఈవెంట్ పెట్టుకున్నారని చెప్పేసి. ఇదైతే దేవుడైతే గుడి దగ్గర అయితే ఉన్నాడు. ఇంకొంచెం దూరం వెళ్ళాలండి. చాలా దూరం అయితే ఏం కాదులేండి. కొంచెం దూరంలో అయితే కోలాట అయితే వేస్తున్నారు. కొద్దిసేపులు వేరే ఊర్ల నుంచి కూడా అయితే దేవుని చూడ్డానికి అయితే మా ఊరికి వస్తారండి. పక్కన చుట్టుపక్కల పల్లెలు నుంచి కూడా అక్కడ నుంచి వచ్చే వాళ్ళందరూ టెంకాయలు అన్నీ తీసుకొని వస్తారు దేవుడి కోసము. ఇంకా అవన్నీ చూసి కొంతసేపు వచ్చిన వాళ్ళందరూ ఊరు మొత్తం తిరగలేరు కాబట్టి ఊరు మధ్యలో ఒక సావిడి అనేసి ఉంటుందండి. అక్కడైతే కొద్దిసేపు దేవుడు ఉంటాడు. ఇక్కడ కోలాట కూడా అయితే కొంతసేపు అయితే వేస్తారు. ఒక 12 లేదా 1 గంట వరకు అయితే అక్కడ వేస్తారు. మళ్ళీ దేవుడి ముందర అయితే ఆడుకుంటూ అయితే వెళ్తారండి. వీళ్ళు కోలాట ఎక్కడ వేసుకుంటూ పోతూ ఉంటారు. దేవుడు కూడా వీళ్ళ వెనకింటి అయితే వస్తాడు. ఊరు మొత్తం అయితే వేస్తారండి. ఆల్మోస్ట్ ఆల్ కోలాట వాళ్ళు కూడా ఒక 5 గంటల వరకు అయితే కోలాట అయితే వేస్తారు. దేవుని ఊరేగింపు అయితే 7 గంటల వరకు అయితే ఉంటుందండి. చూడండి మా ఊర్లో అయితే కోలాట అయితే వేస్తున్నారు ఈరోజు.
చూడండి, దేవుని ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయిందండి. దేవుని ఊరేగింపు ముందర అయితే కోలాట అయితే జరుగుతూ ఉందండి. డీజే పెట్టుకొని కోలాట అయితే వేస్తా ఉన్నారు. చాలామందికి అయితే ఇలాంటి పద్ధతులు అయితే తెలియదండి. కొంతమంది ఊళ్ళో అయితే ఈ విధంగా అయితే మంచిగా అయితే ఫెస్టివల్స్ అయితే సెలబ్రేట్ చేస్తారు. మా ఊళ్ళో అయితే చాలా బాగా అయితే సెలబ్రేట్ చేస్తారండి. ముందు ఇంకా అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళు. కరోనా వచ్చినప్పటి నుంచి కొంచెం తక్కువైతే అయిపోయింది. ఇంకా అయితే వాళ్ళు వీధుల్లోకి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళ వీధుల్లో వాళ్ళైతే పూజా సామాగ్రి అంతా తీసుకొని వచ్చి దేవుడికైతే ఇస్తారండి. ఇంకా చూడండి, ఇంకైతే వీళ్ళైతే ఇంకా స్టార్ట్ చేసేస్తున్నారు. దేవుడి ముందర అయితే వేసుకుంటా కోలాట ఇంకైతే దేవుడు అయితే వెళ్ళుకుంటూ వస్తానండి. చూడండి, దేవుడు ఊరేగింపు అయితే ఊరు మొత్తం అయితే అయిపోయిందండి. ఆల్మోస్ట్ 6:45 అయితే అందండి టైము. ఆల్మోస్ట్ కోలాట అయితే ఒక 5:15 అట్లా నిలిపేసినారండి. కోలాట కూడా అయితే అయిపోయింది. వాళ్ళు కూడా అయితే వెళ్ళిపోయినారు. ఈ వాటితో అయితే ఈ శ్రీరామనవమి పండగ అయితే అయిపోయిందండి.
ఇంకైతే నెక్స్ట్ ఇయర్ అయితే చూడాలి నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా సెలబ్రేట్ చేస్తామో. ఇదైతే ఇదండి ఇవాటి వీడియో. ఇంకా మేము కూడా అయితే నైట్ అయితే ఫుల్గా అయితే మేల్కున్నాము. ఇంకైతే మేము కూడా అయితే మంచిగా అయితే నిద్రపోవాలి పొగులు ఎంత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.